కలిసి వచ్చినా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. 91 క్రిమినల్ ప్రిజనర్ నెంబర్ 7691 ములాఖత్ పేరుతో కలవటాకి ముగ్గురు వస్తున్నారు, ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ ఒకడని చెప్పని మీడియాకి జైలు అధికారులు చెప్పారు, ములాఖత్కి వస్తున్నాడని చెప్పని. క్రిమినల్ ప్రిజనర్ 7691కి ములాఖత్కి ముగ్గురు వస్తున్నారు, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. ఇది ఇవాళ మనకు అర్థమైంది ఏంటి అంటే, బయటకు వచ్చిన తర్వాత ఇది ములాఖత్ కాదురా బాబు, మిలాఖత్ అని చెప్పని మనకు అర్థమైంది. ఇది ములాఖత్ కాదు, 7691కి మిలాఖత్ ఇది. నిన్నటి దాకా బీజేపీతో ఉన్నాడు, బీజేపీ వారు మరి ఏమైనా అతనికి నెగిటివ్గా సమాధానం చెప్పారేమో మా దృష్టిలో లేదు, కానీ మరి బీజేపీ మాతో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, నేను టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోతానని చెప్పి వారు నిర్బంధంగా తెలియజేశారు. దాంట్లో మనం అనుకున్నదే వారు కూడా చెప్పారు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము, తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటాడు, పొత్తు పెట్టుకొని పోతాడు అని చెప్పి. దానికంతా కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఏదో కథలన్నీ చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇదేమి ఆశ్చర్యకరమైంది ఏం కాదు. ఆయన కూర్చుంటే ఈయన మొత్తం అంటే ఎంత కమిటెడ్ పర్సన్ అర్థం చేసుకోవాలా. సినిమాలలో కూడా వాళ్ళు ఇచ్చిన పారితోషికానికి అంత కమిటెడ్ ఉంటాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రేమ. దీంతో మామూలుగా ఎవరైనా కానీ ఒక పొత్తు కానీ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఒక మంచి సందర్భం చూసుకొని ఒక దేవుని దగ్గర లేకుంటే వాళ్ళకి ఇష్టమైన చోటనో పోయి వారి దగ్గర అనౌన్స్ చేస్తారు. మా పార్టీ అనుకోండి ఇడుగులపాయలో వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర అనౌన్స్ చేస్తాం, ఎందుకంటే మా నాయకుడు కాబట్టి. అక్కడ ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు, దీంట్లో ఎవరికి ఎన్ని సీట్లో తెలియదు. పాపం తను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈయన ఏదో ముఖ్యమంత్రి రేస్ లో ఉంటాడు, మన రాష్ట్రాన్ని అంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈయన మాత్రం పదవిలోకి రావాలని ఆలోచిస్తే పలకలు మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఇది ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు ఈ రోజున టీడీపీతో కలిసి పోటీ చేస్తానని అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన పాపం అందరం కూడా అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంటే ముసలాయన ఆరోగ్యం బాగాలేదు, పలకరిస్తానికి వెళుతున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు అనేటువంటిది అందరిలో వచ్చింది. కానీ తీరా ఆయన జైలుకెళ్ళి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుంటే పరామర్శించడానికి వెళ్ళాడు అని అంటున్నటువంటి మా ఓటు వాళ్ళందరూ అయ్యో ఇదేంట్రా బాబు అని బయటికి రాగానే ఆయన అనౌన్స్ చేసింది టీడీపీ నేను కలిసి పోటీ చేస్తాం, జగన్కి చుక్కలు చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడతాను. అసలు లోపలికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి దానిలో ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, ప్యాకేజీ విషయమే పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకున్నారు, 1000 కోట్ల 2000 కోట్ల డిసైడ్ అయ్యింది.